ఆ పేరు తెలంగాణ శ్యామ్. తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీ అనుకునేటోళ్ళు కాదు, నా ఇంటి పేరు పగిడిపెళ్ళి, నా ఇంటి పేరుని తీసేసి నా ఆత్మగౌరవం కోసం తెలంగాణ అని పెట్టుకున్నాను. బండి సంజయ్ అన్నని బీజేపీ పార్టీ బండి సంజయ్ అన్న అన్నారు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్న అంటారు. కాబట్టి నేను నా ఆత్మగౌరవం కోసం తెలంగాణ అని పెట్టుకున్నాను. నా పేరు తెలంగాణ శ్యామ్, నేను టీఆర్ఎస్ పార్టీ కాదు. ఓకేనా? ఈ వీడియో బండి సంజయ్ అన్న దాకా పోయిందాక షేర్ చేయండి. ఆ ఏమన్నాడు అని అంటే, మిత్రులారా, బండి సంజయ్ అన్న గారు దేశభక్తుడు, బాగా చదువుకున్నాడు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మరాఠీ, ఉర్దూ, కన్నడ, ఎహమీ ఎన్ని, సంస్కృతం, వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, రామాయణం, మహాభారతం, ఋగ్వేదం, ఉదరవేదం, గరుడ పురాణం, ఏ ఎక్కడిది సనాతన ధర్మం, హైందవ ధర్మాన్ని బాబా లీలగా 5 నిమిషాల్లో అటుది ఇటు ఇటు దాటు టక్కా టక్కా, నువ్వు ఏది అడిగినా సరే టక్క 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 అని సమాధానం చెప్పగలిగేటువంటి మేధావి బండి సంజయ్ అన్న, ఎంపీ, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్న. తెలుగుని స్పష్టంగా మాట్లాడగలిగేటువంటి, తెలంగాణ మాండలికాన్ని అనర్గళంగా మాట్లాడేటువంటి ఏకైక నాయకుడు ఈ ప్రపంచంలోనే, ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలోనే ఏకైక ఎంపీ బండి సంజయ్ అన్న. కేవలం బండి సంజయ్ అన్న మాత్రమే. అన్న ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నాడు కదా, గురుకుల పాఠశాల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంట, విద్యా పేరుతోని పిల్లలలో విషబీజాలు నాటి దేశానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా, ఆ జాతీయ గీతానికి వ్యతిరేకంగా పిల్లల్ని తయారు చేస్తుండంట. ఎవరంటారు? బండి సంజయ్ అని అంటుండ్రు. ఎవరు ప్రచారం చేస్తుర్రు? మన గుడిచెల వెంకటస్వామి గారు కొడుకు ఉన్నాడు కదా, ఆయన పేరేం పేరు? వివేక్ గారు. వివేక్ గారు న్యూ టీవీ ఛానల్లో వస్తుంది, టీవీ ఛానల్లో వస్తుంది, ఎడిట్ చేసి ఈ గీతాన్ని తీసుకుపోయి ఆ గీతం దగ్గర, ఈ గీతాన్ని తీసుకుపోయి ఆ గీతం దగ్గర పెట్టి ఎడిట్ చేసి ప్రవీణ్ కుమార్ సార్ మీద, మాలోళ్ళని మాదిగోళ్ళు కొట్టుకోండి, మాదిగోళ్ళు మాలోళ్ళు కొట్టుకోండి, కమ్మరోళ్ళు కలిసి కుమ్మరోళ్ళను కొట్టండి, కుమ్మరోళ్ళను కలిసి సాకలోళ్ళను కొట్టండి, యాదవులు కలిసి ఇంకోళ్ళను కొట్టండి, పద్మశాలు వాళ్ళు ఈ కులాన్ని కులాన్ని కొట్టుకొని సత్యబొమ్మని చెప్తుండు బండి సంజయ్ గారు. కులం కులంతో కొట్టుకొని సత్యపోండి అంటుండే. ఎందుకంటే గురుకుల పాఠశాలలో చదువుకునేది పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు. కాబట్టి ఈ పిల్లలు చదువుకోవద్దు, ఈ పిల్లలు జ్ఞానవంతులు కావద్దు, ఈ పిల్లలు ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కువద్దు, ఈ పిల్లలు ఆస్ట్రేలియా పోవద్దు, అమెరికా పోవద్దు, ఈయనే ఉండి బండి సంజయ్ అన్నలాగా మాత్రమే చదువుకొని దేశం కోసం, ధర్మం కోసం పనిచేసుకుంటూ ఉండాలి. ఈ వీళ్ళు, ఈ బ్రాహ్మణులు భారతీయ జనతా పార్టీలో చేరి ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, భారత రాజ్యాంగాన్ని రోజుకొక పేజీ చింపేస్తారు, మా అక్క జల్లెల్ని రేపులు చేస్తారనమాట. ఇది వీళ్ళు చేసేటువంటి పని. ఏం చేసిండండి ప్రవీణ్ కుమార్ సారు? ఏం చేసిండు? పిల్లలకు నాణ్యతమైనటువంటి ఆహారాన్ని పెట్టడం తప్ప, పిల్లలకు నాణ్యతమైనటువంటి విద్యను అందించడం తప్ప. పిల్లలకు మీరు ఆర్ఎస్ఎస్లో ఏ గీతం పాడుతారండి? బండి సంజయ్ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన జాతీయ గీతం పాడుతారండి మీరు? పాడి ఎప్పుడన్నా మీరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు వందే మాత్రం స్పష్టంగా పాడగలుగుతారా? నాతో పాడగలుగుతారా మీరు వందే మాత్రం? నాతో పాటు జనగణమన పాడగలుగుతారా మీరు? మీరు దేశభక్తులను, నేను దేశభక్తులను మీరు నిరూపించుకుంటారా మీరు?